నేను సీఎం అయిన దగ్గర నుండి ల్యాండ్ ఆర్డర్ కి ఫుల్ పవర్స్ ఇచ్చాను. శాంతి భద్రతలు కాపాడతారని మిమ్మల్ని ఎంతో నమ్మాను. మరి ఇప్పుడు జరిగింది ఏమిటి? నడి రోడ్డు మీద ఒక కుర్రాడు పెట్రోల్ పోసుకొని అంటించుకొని ఆత్మహత్య చేసుకుంటుంటే దిష్టి మమ్మల్ని చూస్తున్నారా? మీ డిపార్ట్మెంట్ అంతా అక్కడ ఉండి కూడా ఆ కుర్రాన్ని ఆపలేకపోయారా? అది మీ తమ్ముడు కావచ్చు, మీ కొడుకు కావచ్చు. బిడ్డ లేని తల్లిగా నడి వీధిలో బూడిదైపోయిన బిడ్డ విలువేమిటో తెలుసుకుని మాట్లాడుతున్నాను. అసలు మీరంతా ఏం చేస్తున్నట్టు? లేదు మేడం, అప్పటికే వెళ్ళమని చెప్పాం, లాఠీ చార్జ్ కూడా చేశాం. ఏమండి, వాడు పెట్రోల్ తన మీద పోసుకుంటున్నాడా, పక్కవాడి మీద పోస్తున్నాడా, మా మీద పోస్తాడా అని ఆలోచించేలోపు అంతా జరిగిపోయింది కదండి. అవును, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే అన్యాయాలు జరిగిపోతాయి, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే హత్యలు జరిగిపోతాయి, మీరు ఆలోచిస్తూ కూర్చుండగానే రాష్ట్రమే తగలబడిపోతుంది. మీరు ఊరికి ఆలోచించేవారి, అపరాధ పరిశోధనలు చేసేవారు కాదు. లేదండి, ఇది ఎవరి తప్పు కాదు, ఎమోషన్స్, జస్ట్ ప్యూర్ ఎమోషన్స్. అక్కడ హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. రాఘవేంద్రరావు గారు, హోమ్ మినిస్టర్ లైన్ లో పెట్టండి. ఓకే మేడం. లుక్ హియర్, 24 అవర్స్ లో ఈ సంఘటన వెనుకున్న కంప్లీట్ డీటెయిల్స్ నాకు కావాలి. ఎస్ సార్. మినిస్టర్ గారు ఆ కుర్రాడు చనిపోయిన వార్త విన్న వెంటనే స్పృహతో పడిపోయారు, మనలో లేరు. వారు ఎప్పుడు స్పృహలో ఉండాలి, పెట్టేయండి. ఈ కుర్రాడు ఎందుకు ఇలా అయిపోతున్నారు? వీళ్ళని ఎవరు నడిపిస్తున్నారో వీళ్ళకి తెలియదు, ఎందుకు నడుస్తున్నారో తెలియదు. విజయ్, నువ్వు చాలా ఓర్పుగా ఉండాలి. అయ్యయ్యో, ఎందుకు ఇట్లా తగలబడిపోతున్నారు? అసలు మీకేం తక్కువైందండ్రా? నువ్వు నాకంటే ఎంతో చిన్నోడు కదా, నాకంటే ముందు పోవడం ఏంది? అసలు నీకు దండయ్యాలన్నా నా గుండు తరగపోతా ఉంది, దండం పెట్టాలన్నా నా ప్రాణం పోతా ఉంది. ఇదంతా మా ధర్మరా, మా ధర్మ. భగత్ సింగ్ పోగొట్టుకున్నావు, మళ్ళీ మనకి తిరిగి వచ్చాడా? సుభాష్ చంద్ర బోసును పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? మన ఈ మధ్య రాజీవ్ గాంధీని పోగొట్టుకున్నావు, మళ్ళీ తిరిగి వచ్చాడా? ఎందుకిట్టా మీరంతా పోయి మమ్మల్ని బాధ పెడతా ఉంటారు? మీ లోటు ఎట్టా తీరద్దురా, ఎట్టా తీర్చుకోవాలరా? రాయ్, నా తమ్ముడి చిత్తమంటే ఇంకా నా గుండెలో ఆరలేదు. న్యూస్ పేపర్ లో ఫోటో వేయించుకోవడం కోసం నువ్వు కాచే మొసలు కన్నీరంతా నాకు బాగా తెలుసు. వెంటనే ఇక్కడి నుంచి బయటకెళ్ళు. తాను ముందు చూపిస్తావు, నేను వస్తే నిగరబెట్టాలండయా? విజయ్, చూడండి, మాంసం తినేటప్పుడు కాదు మేక మీద సానుభూతి ఉండాల్సింది, అదేదో దాన్ని నరికే ముందే ఉండాలి. వెళ్ళండి. బాగుంది, నా వేదవ మొహం చూడగానే ప్రతివాడికి యావన శతకం చెప్పాలనిపిస్తుంది. మేస్తారు, నేను పూలదంతో వచ్చిళ్ళానని సీఎం గారు చెప్పండి చాలు. అర్జున్ నాకు తమ్ముడైనా, వాడి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. వాడి గురించి కొన్ని డీటెయిల్స్ నాకు కావాలి. అసలు వాడికి ముక్కాకి ఎలా ఫ్రెండ్షిప్ అయింది? ఈ స్ట్రైక్ విషయంలో వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో మీకు ఏమైనా చెప్పాడా? ఇందులో ఏ విషయం తెలిసినా భయపడకుండా నాకు చెప్పండి, ఎందుకంటే ఈ స్ట్రైక్ ముందు నుంచి అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఆఖరికి వాడి చావు దగ్గర కూడా ఉన్నది మీరే. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే చెప్పండి. మీ స్నేహితుడికి జరిగిన ఘోరలో మీకు బాధ్యత లేదా? ఈ విషయంలో మీరు విజయ్తో భాగం పంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకేం భయం లేదు, నేనున్నాను, ధైర్యంగా చెప్పండి. సార్, మీకు ఏ హెల్ప్ కావాలన్నా మేము ఉన్నాం, అర్జున్ కోసం ఏమైనా చేస్తాం సార్. మీ వెనక మేము అంతా ఉన్నాం సార్. ఆ క్షణంలో ఏం జరిగింది మాకే తెలియదు సార్. అర్జున్ ఆత్మహత్య చేసుకుంటారని మాతో చెప్పలేదు సార్. ఏం రా స్టూడెంట్ పర్లు, డొనేషన్ కోసమా? గెస్ట్ హౌస్ రండి, మస్తు పార్టీ ఉంది. మాకు కావాల్సిన డొనేషన్ డబ్బు కాదని పానం. ఏందిరా, చీమలు తిన్నేకి ముక్క బెల్లం ముక్క కాదు రా, ఇనుప ముక్క. ఆ ఇనుప ముక్కని వంచే ఉక్కు మనిషి మా వెనక ఉన్నారా? ఏం పరీక్ష అవుతున్నావా? జరుగు. ఏంద్రా జనమెంట్ వేసుకొచ్చినావు తమాషానారా? నా తమ్ముడి చావుకి కారకుడెవరో తెలియాలి. ఏంద్రా, మనం మీ తాత చచ్చాడు నన్ను అడిగినవా? లేదన్నా. సుబ్బిగాడు ఉంచుకున్నది పోయింది నన్ను అడిగిన ఆడరా? లేదన్నా. మరి ఏంద్రీడి తమ్ముడు చచ్చిపోతే నన్ను అడుగుతాడేంద్రా? శంకరా, నేను పరమేశ్వరుడి లెక్క, మనమంతా లయం చేస్తాం. ప్రాణం తీసుకపోయేది ఆ యముడు, ఆడిడిసి పెట్టిన కట్టెను మనం గాలుస్తాం. నీ తమ్ముడి ప్రాణం ఆ యముడు తీసుకపోయిండు, ఆడిని సృష్టించిన బ్రాహ్మణుడుగు. మనకి యథాంతం తెలుసు, అప్పుడప్పుడు కలరిస్తాం. సంభవమి యుగే యుగే. నీ మాటలు నాటకాలు నాకు తెలుసురా, నీకెదురు లేదని బిర్రదీగుతున్నావు కదూ. కానీ నా తమ్ముడి ఆత్మ ఇన్ని రూపాలై నీ చుట్టూ ఉరితాడు పేరుతుందని చెప్పడానికే నిన్ను రాత్రి ఇక్కడ ఆపా. ఏంద్రేను మాట్లాడేది, మీరు ఎందుకు వచ్చిండో నాకు తెలియదా? నన్ను వేసేద్దామనే కదా, ఇప్పుడు నన్ను వేస్తే రేపు మా వాళ్ళు మిమ్మల్ని అయ్యారా? ఏంద్రా చూస్తాను, నాతో మజాగం చేస్తుండ్రా? ముక్క కలర్ అంటే ఏమనుకున్నావు? ముక్కతో మాట్లాడుకుంటే మంచిగా ఇంటికి వచ్చి మాట్లాడరా. ఏంట్రా, నీ ఇంటికి వచ్చి నీతో మాట్లాడేది?
ఎప్పటికైనా నువ్వు నేను తెలుసుకునేది నడి రోడ్డు మీద. బండి తీరా ఏం రగిడి పాగలు ఇక్కడ మాట్లాడుతుండు. గిట్టాంటోళ్ళని ఎంతమందిని చూసినాం, ఎన్ని మద్దలు చేసినాం, అయినా గిడి స్టూడెంట్ పోరాలని ఇట్లా తిప్పుతూ ఉంటే వీళ్ళకి పరీక్షలో పాస్ మార్కులు ఏమొస్తాయిరా? జల్దీ పదా, గెస్ట్ హౌస్ లో అందరూ ఏం చేస్తుంటారు? జరిగింది ఏదో తెలియాలంటే ఏదో ఒక ఆధారం కావాలి. నువ్వు కూడా అమాయకంగా మాట్లాడతావేంటి? వాళ్ళ ఆధారం దొరకనిస్తారా? సారీ విజయ్, ఈ వాయిస్ ఎప్పుడు వినిపించకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఎందుకు వినిపిస్తున్నానంటే ఇదంతా చూస్తుంటే నాకు ఒక డౌట్ వస్తుంది. అర్జున్ నిజంగా ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవాడైతే స్టూడెంట్స్ వర్ధిల్లాలి, ఉద్యమం వర్ధిల్లాలి, ప్రభుత్వం నశించాలని ఉద్యమం గురించి స్లోగన్స్ ఇచ్చేవాడే గాని నేను చచ్చిపోతున్నాను, సేవ్ మీ, హెల్ప్ మీ అని అరవడం, ఇదంతా అతను కావాలని చేసుకుంది కదా, ఎవరో కావాలని చేసింది. నీకు పద్మశ్రీ బిరుదిద్దామని మాట్లాడేది బ్రోతల కంపెనీ నడుపుతున్నట్టుగా రిపోర్ట్ వచ్చింది. తెలుసులుందా? రై, గదులన్నీ చెక్ చేయండి రా. అమ్మని శిలక ముక్కు సేమ నాకు, నా పేపర్ పెద్దది కదా, దీని పెన్ను గట్టిది కదా, ఏదో రాస్తందిలే అనుకున్నాను. అమ్మో, ఇంత పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తీరుకుందని నేను అనుకోలేదు. ఈయన వెంటనే ఉద్యోగం నుంచి పీకేకపోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నాదే అనుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, బిజినెస్ మ్యాగ్నెట్లు అంతా నాకు ఫోన్లు చేసి బాత్రూమ్ రేట్ ఎంత అని నన్ను అడుగుతారు. అమ్మా, నా పెసలో ఉద్యోగం మానేసి ఏ పంజాబ్ లో సొంత డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టుకో, పక్కన ఉన్న పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది. రోడ్డు మీద పోతుంటే పోలీస్ జీప్ కనిపించింది. ఈ ప్రెస్ బోర్ కి ఏమైంది? ఇది ఇక్కడ బ్రోతల కంపెనీ నడుపుతుంది, అంతేకాదు ఇక్కడ రెండు మూడు మర్డర్లు జరిగాయని అనుమానంగా ఉంది. మందేసుకో, కలేజా గల పూర్వి, ఎందుకు ఇది కను పెట్టావు? నీకేం కర్మం వచ్చింది? ఈ ముక్క దగ్గరకు వచ్చే నెలకింతనిస్తా. అరే మువ్వా, దీని కలర్ ఫోటో ఒకటి నీ పేపర్ మొదటి పేజీలో వేయి గోతలని. నా గురించి ఏండైతే చెడుగా రాసిందో గాడినే దీని గురించి రాయి. ఎబిచారని రాయి, యతమా అని రాయి, ఎన్ని బూతులుంటే అన్ని రాయి. దీని రోడ్డు మీద తీసుకుని ఎస్పి మేడం, మీకెంత సెక్యూరిటీ ఉందో చూసారా? మీ రక్షక వలయం ఎంత ఎలర్ట్ గా ఉందో చూసారా? ఈ సెక్యూరిటీ అంతా మీరొక ముఖ్యమంత్రిని కానీ ఆడదని మాత్రం కాదు, ఆడదానికి ఈ దేశంలో సెక్యూరిటీ లేదు. ఒక సిన్సియర్ జర్నలిస్ట్ ని ఆడదాన్ని వ్యభిచారని ముద్ర వేసి నడి రోడ్డు మీద తీసుకెళ్లారు. ఇది చేసింది గుండాలు కాదు, రౌడీలు కాదు, మీ పోలీసులు. ఆమె ఈ రాత్రి లాకప్లోనే ఉంటే ఆమెను రేప్ చేసి చట్టబద్ధంగా వ్యభిచారణ చేస్తారు. లా అండ్ ఆర్డర్ లాకప్ కి ఇచ్చిన అధికారంతో లాకప్ గదుల్ని లాడ్జీలుగా మారుస్తున్నాయి మేడం ఈ ఖాకీ బట్టలు. ఏ సాక్ష్యాలు లేకుండానే అమ్మాయిని అరెస్ట్ చేశారా? సాక్ష్యం,
ఒక గుడిని గుండ ఆక్రమించుకోవాలంటే ఆ గుళ్ళో ఉన్న దేవత వ్యభిచారని ఆ గుడి పూజారి చేతే చెప్పించి ఆ దేవతను ఊరి చివర దిష్టిబొమ్మగా కట్టి గుడిని గుండ ఆక్రమించే రోజు మేడం. డబ్బు మేడం, డబ్బు. డబ్బు ఎన్ని సాక్ష్యాలైనా సృష్టిస్తుంది. ఇది ప్రభుత్వం అడిగే ప్రశ్న కాదు, ఒక పౌరుడిగా అడుగుతున్నాను. ఇప్పుడు ఆమెను ఏం చేయమని అడగడానికి వచ్చావు? లేకపోతే నువ్వేం చేయబోతున్నావు? వాళ్ళందరినీ ముక్క ముక్కలుగా నరికి అమ్మాయిని బయటకు తీసుకురాబోతున్నాను. దానికి ముందు మీ పోలీసు వాళ్ళు చేసిన తప్పును మీ ప్రభుత్వం సరిదిద్దుకోగలదని అడగడానికి వచ్చాను. ఆ అమ్మాయికి ఎవరు జామీన్ ఇవ్వరు, ఇవ్వనివ్వరు, బయటకు రానివ్వరు. మీరు తీసుకురాగలరా? ఎనీథింగ్ ఫర్ రండి మేడం, ప్లీజ్. ఏఎస్పీ గారు, భవానీ అనే జర్నలిస్ట్ అరెస్ట్ చేశారట? అవును మేడం, విత్ ఫుల్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేయడం జరిగింది. సారీ మేడం, విట్నెస్లు అన్ని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈ అమ్మాయికి జామీన్ ఇచ్చే వాళ్ళకు కూడా రిస్క్, అందుకే ఎవరు రాలేదు. షీఈస్ 100% బ్రోకల్. నేను ఆ అమ్మాయి ఏం నేరం చేసిందని కానీ, కేసు ఎంత బలంగా పుటప్ చేశారని కానీ అడగడానికి రాలేదు. నేను భవానీకి జామీన్ ఇవ్వడానికి వచ్చాను. ఏమిటి మేడం మీరు ఇలా? మేడం భవానీకి జామీన్ ఇవ్వడానికి వచ్చారు. మీరు స్టేషన్ కావటండి మేడం, ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా. అయినా మీరు జామీన్ ఇవ్వటం ఏంటి? నో ఫోన్ కెన్ యాక్సెప్ట్ ఇట్. మీరు ఆదర్శిస్తే భవానీ ఏమిటి, అంత కూడా వదిలేస్తాం మేడం. సీఎం గారి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోవడం కోసం నేను ఇక్కడికి రాలే. ఒక ఆడదానిగా సాటి ఆడదాన్ని ఆదుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను. మీరు మామూలుగా అందరి దగ్గర నుంచి ఎలా జామీన్ తీసుకుంటారో అలాగే నా దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఆమెకు జామీన్ ఇచ్చి బయటకు తీసుకొచ్చినా లోకానికి ఉన్న కోటి నోళ్లతో వ్యభిచారి చెడిపోయింది, సంస్కారం తప్పింది అంటారు. అలాగని వీళ్లే ప్రచారం చేసి అభిమానం గల ఆడదాన్ని ఆత్మహత్య చేసుకునేలా చేస్తారు. మేడం, ఈ పోలీస్ స్టేషన్ మెట్లు దిగే లోపల ఆమె జీవితానికి ధైర్యం తోడు కావాలి. ఆమెను ఎవరు ఏమన్నా లెక్క చేయకుండా బతకడానికి ఆమెకు ధైర్యం ఇచ్చే ఒక మనసు దగ్గర ఉండాలి. ఆ నిర్ణయం నేను తీసుకున్నాను. నా నిర్ణయానికి ఆమె ఒప్పుకుంటే మీ పెద్దరికాన్ని అగ్నిసాక్షిగా చేసి ఆమె ఆత్మాభిమానాన్ని పసుపు కుంకుమగా చేసి ఆమె మెళ్ళో ఈ తాళి కడతాను. ఏఎస్పీ గారు, మిస్ భవానీ అని కాదు, మిసెస్ భవానీ విజయ్ అని జామీన్ పేపర్స్ టైప్ చేయించండి. Thank you.